వైసీపీలోను మిగిలిన పార్టీల్లోనూ ఫైర్ బ్రాండ్ అంటే చాలామంది పేర్లు గుర్తొస్తాయి కానీ టీడీపీలో అన్న వెంటనే అయ్యన్న పాత్రుడు గారి పేరు గుర్తొస్తుంది అంటే ఈ రకమైన గుర్తింపు రావాలని మీరు కోరుకున్నారా ఎప్పుడు కోరుకోలేదు సార్ నేను ఎనభై మూడు నుంచి రాజకీయాల్లో ఉన్నాను ఇయర్లీ ఫార్టీ ఇయర్స్ అయింది ఎప్పుడు కూడా ఫస్ట్ టైం ఈ విధంగా మాట్లాడే అవసరం ఇప్పుడు ఈ టైపుడుతుంది ఎన్టీ రామారావు టైంలో కానీ చంద్రబాబు నాయుడు గారి టైంలో కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు కూడా నేను ఎమ్మెల్యే పనిచేశాను అప్పుడు కూడా ఇటువంటి భాష మాట్లాడే అవకాశం నాకు రాలే అటువంటి పరిస్థితులు ఉండే మంచి పరిస్థితులు ఉండేవి అన్నదమ్ముడిలాగా ఉన్నాం ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇది సైకో పెద్ద సైకో నాకు ఆ సైకో మాట్లాడాలంటే కొంచెం ఆ భాషలో మాట్లాడిపోతే అడిగి అర్థం అవుతుంది ఇప్పుడు మీరు మాట్లాడిన భాష కరెక్ట్ అయినా అలా టెలికాస్ట్ చేయడం కరెక్ట్ అయినా మీరు చెప్పండి అది మీరు చెప్పాలి ఆ పదం అలా వాడచ్చా వాడు ఇన్నిసార్లు మాట్లాడేడండి ఇన్ని పదాలు మాట్లాడేడండి వాడు మనుషులు వాళ్ళ ఆప్తులు ఎన్ని బూతులు మాట్లాడారండి అని చూపిస్తాను రోజా గారి రోజా గారిని నేను అడిగిన ఇంటర్వ్యూ లో నేను అడిగిన ప్రశ్న ఏంటంటే మీరు చూడండి ఇప్పుడు నేను చూపిస్తాను ఇలా మాట్లాడడం కరెక్టా చంద్రబాబు నాయుడు గారిని నేను నిలదీశాను ఒక ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని నోటుకొచ్చినట్లు దుర్భాషలాడి ఆయన పదవి కూడా విలువనివ్వని టీడీపీ నేతలు లక్ష్మణ్ రేఖ దాటడం వల్లే మేము కూడా లక్ష్మణ్ రేఖ దాటాల్సి వస్తుందని వైసీపీ వాళ్ళు అంటున్నారు టీడీపీ నేతలు ఎవరు లక్ష్మణ్ రేఖ దాటారు చెప్పండి పేరు వాళ్ళు చెప్పింది ఏంటంటే మీరు వాళ్ళు చెప్పడం కాదండి దొర్మార్కులు ఏం మాట్లాడుతుంట అదిలేండి మీరు చెప్పండి సార్ అన్న మాట కరెక్టా అన్నప్పుడు నేను మాట్లాడుతుంది కదా వాళ్ళన్నప్పుడు నేను మాట్లాడే సమాజం తప్పదురే అంటే ఉరే అంట మీరు సారంటే నేను సారంట ఇప్పుడు ఎన్ని కేసులు మీద నాలుగు పదహారు మీ మీద పదహారు ఉన్నాయి ఎందుకు పెట్టారు మీద అడగండి అడగంటే కదా చెప్పారు న్యాయస్థానాల్లో అన్ని న్యాయస్థానాల్లో కూడా నాకు బెయిల్ వచ్చింది తప్పుడు కేసు పెట్టారని న్యాయస్థానాలు నాకు సపోర్ట్ చేశారు మరి వాళ్ళు ఎందుకు పెట్టారు మీరు అంటే ప్రసవాలు అవును మేము అడుగుతున్న దానికి ఏంటంటే వాళ్ళు ఈ రకంగా ప్రవర్తిస్తున్నందువల్లే వాళ్ళని కట్టడి చేయడానికి చెప్పి వాళ్ళు చెప్తున్నారు నోటికి వచ్చినట్టు దురుసుగా ప్రవర్తిస్తూ వాళ్ళు ఇష్టం ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుకుంటూ ఉంటే ఏ రకంగా చేయాలని నీ ప్రవర్తన పెట్టి నాకు ప్రవర్తన ఉంటుంది సార్ సమాజం ఇది పబ్లిక్లో ఉన్నాం మనం నీ ప్రవర్తన బాగుంటే నా ప్రవర్తన బాగుంటుంది ఒరే అంటే నేను ఒరే అంటాను మీరు సార్ నేను సార్ అని చెప్తాను కదా వారు ఒరే గిరియా ఏంటంటే నమస్కారం ఇటు వెళ్ళిపోమంటారా మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా వాళ్ళు ఒరే అంటే నేను కూడా ఒరే అనాల్సి వస్తుంది ఎవరు వాళ్ళల్లో మిమ్మల్ని ప్రొవోక్ చేశారు ఆ రకంగా మీరు రెచ్చిపోవడానికి కారణం ఎవరు ప్రశ్నలు చాలా వచ్చాయి కదా ముఖ్యంగా ఎవరిని చూసి మీరు దానికి రియాక్ట్ అవుతున్నారు ఆ పార్టీలో ఉన్న నూటికి అరవై మంది దౌర్భాగ్యం నోటి దృష్టి ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పట్లేదు ఎవరు లేదు చెప్పట్లేదు కొంత ఫార్టీ పర్సెంట్ ఉన్నారు వాళ్ళు కొంత మంచి వాళ్ళు కాదట్లే సిక్స్టీ పర్సెంట్ కూడా వాళ్ళే కదా రోడ్ మీద గ్యాంగ్ పేటిఎం గ్యాంగ్ మీరు చెప్పే నలభై ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నాను ఎప్పుడు ఇలాంటి పరిస్థితిని నేను చూడలేదు నేను ఇలా మాట్లాడాల్సిన అవసరం రాలేదని మీరు అంటున్నారు కదా మీరు ఈ రకంగా దిగజారి మాట్లాడితే మీకున్న వాల్యూ పెరుగుతుందా అయ్యన్న మాత్రుండగారి కంటే ఒక వాల్యూ ఉంటుంది కదా దిగజారి మాట్లాడలేదు దిగజారిని మనుషులకి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది వాళ్ళన్ని పేర్లంటే అది పద్ధతి కాదు వస్తుంది కూడా ఇది సమాజం మాట్లాడుతుంది సార్ అన్ని తిడతా ఉండి మాట్లాడారు సార్ మీరు అలా అన్నారు ఎవరో మీ దగ్గర అలా మంది అంటారు ఏంటి సార్ ఇది ఎదవలు పనికి మాది యదే మీరు ఏంటి సార్ అన్ని మా సందర్భాలు కూడా ఉన్నాయి ఏది నాకు చేత కాదు అని ఇలాగే కంటిన్యూ చేయాలని డిసైడ్ అయిపోయారు వాళ్ళు కరెక్ట్ మేము కట్టుకుంటాం వాళ్ళు రెచ్చిపోతుంది మేము రెచ్చిపోతుంది ఇది కరెక్ట్ చూడదు న్యాయం మాకో న్యాయం చట్టం మాకో చట్టం అంటే మీకు అంటూ ఒక వాల్యూస్ ఉన్న పార్టీ టీడీపీ అని చెప్తూ ఉంటారు కదా వాల్యూ చూపడతా ఉండే రుచి కూడేస్తా ఉంటే వాల్యూస్ వాల్యూ చూడేస్తారా కేసు పెడేస్తారా ఊరుకుంటారా నాకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత హైయెస్ట్ కేసులు ఎవరి మీద ఒక పార్టీ లీడర్ మీద పెట్టారంటే అది మీ మీదే అనుకుంటా కేసులు పెట్టినది మాత్రం నా అవతల పెట్టినవాడు మీద కాదు ఏమన్నా నేను అంటున్నది ఇన్ని కేసులు మీరు ఎదుర్కొంటున్నారు కదా మీకు వచ్చి ఒక రకమైన ఒత్తిడి అనిపించలేదా ఒత్తిడి ఉంటుంది ఇందుకు అర్ధరాత్రి మూడున్నరకు వచ్చి గోడలు దూకి ఇంట్లోకి వచ్చి తలుపులు కొట్టి అరెస్ట్ చేశారు నన్ను ఇంట్లో ఒత్తిడి ఉంటుంది నాకు ఒత్తిడి ఉంటుంది మా మీ ఇంట్లో ఆడవాళ్ళకి ఉంటుంది పిల్లలకు ఉంటుంది ఎందుకు కరెస్ట్ చేశారంటే మాకు తెలియదు పైనస్ ఆర్డర్స్ అంటే కాగితం చూపించాలి చూపించాలి లేదు ఆర్డర్స్ అంటే మూడున్నర కరెక్ట్ చేస్తారండి ఎవడన్నా ఒక మాజీ మంత్రిగా ఉన్నట్టు వ్యక్తిని తప్పు కదా దాన్ని ఎవరూ కొంచెం చేశారా ఈ పబ్లిక్ మాట్లాడారా అంటే ఈ రకంగా మీరు చేస్తున్నందువల్ల వాళ్ళు అలా రియాక్ట్ అవుతున్నారని వాళ్ళని పెట్టి రియాక్ట్ అవుతున్నారు సార్ మీరు మాటలు మాట్లాడుతున్నారు దాన్ని కట్టడి చేయడానికి ఈ రకంగా చేస్తున్నారని చెప్పి మీ పార్టీ కట్టడి చేస్తే కూడేస్తారండి కేసులు పెడేతారండి కట్టడేది అదే కట్టడండి పార్లమెంట్లో ఎదురు ప్రశ్నలు వేసుకుంటారు కేసులు పెడతారా కూడేస్తారా రోడ్డు మీద కాచిపెట్టేస్తారా రెండు సమ్మె చేస్తారా అది పద్ధతి కాదు కదా ప్రజాస్వామ్యంలో సమానం చెప్పాలా మీరు చేస్తాం తప్పని చెప్పాలా చెప్పాలి అంతేకాని బూతులు మాట్లాడి ఇంట్లో ఆడవాళ్ళు తిట్టి భార్యలు తిట్టి అమ్మలు తితే ఎంతవరకు ఆరు పట్టుమని కొడతారు చెప్పమంటారు గాంధీ గాంధీగా చెప్పినట్టు ఇప్పుడున్న పరిస్థితుల్లో గాంధీ వాదానికి ఏం విలువ లేదంటారా రాజకీయ ఎక్కడ ఉంది చెప్పండి ఎక్కడుంది రాజకీయ నాయకుల్లో ఉందా ప్రజల్లో ఉందా రాజకీయ నాయకులు లేదు ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటారు రాజకీయాల్లో కరెక్ట్ అయిన మనుషులు లేకపోవడం వల్ల ఏ పార్టీలో అందుబాటులో మీ పార్టీలో అన్ని పార్టీలు అంటున్నాను కలుపుకుంటున్నారు మీరే కలుపుకోండి కాదు మరి దాంట్లో మీ తప్పు కూడా ఉంది కదా మరి ఒకరిని తిట్టి అధినేతలను అడగాలి అసలు కూర్చున్నది ఆ పార్టీ అధినేతలను అడగాల ఒక్కొక్క పార్టీకి ఒక అధినేతలు ఉన్నాడు కదా ఏటి సార్ అని చెప్పి మీ పాయింట్ అవుట్ చేయాలి అందరిని కాదు ఎవరెవరు ఉన్నారు మీకు తెలుసు కదా ఏ పార్టీలో ఎవరు కరప్షన్ చేస్తున్నారు ఎవరు అధినేతలు ఉన్నాడు గంటకో పార్టీ గోడలు దొంగ గంటకో పార్టీ మార్చి అని తెలుసు కదా వాళ్ళ గురించి మీరు అధినేతలు అడగాలి సార్ ఇటువంటి ఎందుకు చేసుకున్నారు సార్ అని నన్ను అడిగితే ఏం సార్ సో తిలా పాపం తలా పిడికడ్ అంటారు అంతే అన్ని పార్టీలు ఉన్నారు సార్ ఈ పార్టీ ఆ పార్టీ ఉన్నారు మరి మీ పార్టీలో మీరు ఎప్పుడైనా ఈ విషయాన్ని ప్రస్తావించారా అది ప్రశ్న నా ప్రశ్నకి అందరు మీరు బొగ్గించాలకూడదు నేను అధినేతలు అడిగితే అధినేత సవాల్ చెప్తుంది మీ పార్టీ ఇంటర్నల్ మీటింగ్ లో ఎప్పుడైనా జనరల్ మీటింగ్ ఎవరి గురించి ఎందుకు చెప్తాను రాష్ట్రం గురించి మాట్లాడతాను నేను అంటున్నాను మన పార్టీలో కూడా ఈ రకంగా ఎవరిని పడితే వాళ్ళని ఆ సబ్జెక్ట్ కాదు ఇది క్రమశిక్షణ సంఘం అని ప్రతిపాదికి ఉంటుంది వాళ్ళు మాట్లాడవలసిన మాట నేను ఓలీ సలహాదారుని నేను పార్టీలో మీటింగ్ ఉన్నప్పుడు ఏంటంటే మన పార్టీ అలా చేస్తే బాగుంటుంది అలా ఎలా చేస్తూ బాగుంటుంది అని చెప్పి చెప్తాను తప్పించి నేను ఇద్దరు మంచి పొద్దు చేయాలను కొన్ని దాన్ని ఎలా క్రియేట్ చేస్తారంటే ఆడ ఇష్టం లేదు వీడికి అని చెప్పి ఆయన మీరు పొత్తు చేస్తున్నారా ఇందుక ఎన్ని బాధలు మనకి ఇప్పుడున్న బాధలు బాధలు ఉన్నాయి ఈ బాధలన్నీ మళ్ళీ కొత్త మనకి సార్ అలాంటి బాధలు ఎదుర్కొంటున్నారా మానసికంగా ఒక క్షోభ అయితే మీకుందా సరైనటువంటి దారిలో నడలేదు అన్నటువంటి కొన్ని పార్టీ ఇప్పుడు అన్ని పార్టీ మిగతా పార్టీలు గురించి నాకు అనుకున్నా కానీ నేను ఒక పార్టీ వ్యక్తిగా విమర్శించకూడదు కానీ రాష్ట్రంలో పరిస్థితులు అన్నీ మీ జ సీనియర్ జర్నలిస్ట్ తిరిగి చూస్తున్నారు కదా రాష్ట్రం ఎంత నష్టపోయింది ఏ రంగం బాగుంది చెప్పండి ఒక్క రంగం బాగుంది చెప్పండి ఆర్థిక వ్యవస్థ ఎలాగైపోయింది కప్పు కూలిపోలేదండి ఇన్కమ్ బేస్ ఉంది అప్పులు ఎంత ఉన్నాయి ఈ రాష్ట్ర పరిస్థితి ఏంటి మన పిల్లల పరిస్థితి ఏంటి అని కూడా నేను ఆలోచిస్తారండి అంతేపు మేం గెలాలా మేం గెల గెలిచేయించాలి ఈ అప్పుల రాజ్యంలో గెలిచి మాత్రం ఏం చేయాలా కూడా టీడీపీ చాలా కష్టం అండి ఆర్థిక పరిస్థితి గెలవచ్చు ప్రజలు ఓటే ఇది చేసిన దౌజ్ ఇప్పుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నా అప్పులు తీర్చాలన్నా వడ్డీ కట్టాలన్నా ఎంత ఇన్కమ్ కావాలా ఇన్కమ్ ఎలా పెరగాల ఎన్నో ఆలోచన సామాన్య ఆలోచించం అర్థం చేదు ఎందుకు పరిస్థితి వచ్చిందంటారు మీరు రాష్ట్రం విడిపోయింది అనుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం హ్యాండ్ ఇచ్చారు మనకి ఆ రోజే మనకు రావాల్సిన ఇన్కమ్ మనకి ఇచ్చి ఉంటే ఈ రాష్ట్రానికి ప్రజల హామీలు అమలు చేసుకుంటే ఈ పరిస్థితి రాదు పోలవరం ఉంది పోలవరం డబ్బు అంతా ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం డబ్బు ఇచ్చిన డబ్బు కూడా ఖర్చు చేయకూడదు ఎప్పుడు డైవర్ట్ చేసి పారేశారు కేంద్ర ప్రభుత్వం ఏమైంది డబ్బు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అడిగారా పంచాయతీ ప్రెసిడెంట్ రావాల్సిన డబ్బు కూడా డైవర్ట్ చేశాడు తినేసాడు వాళ్ళకి హక్కు లేదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బు అది ఏంటి ఏం డబ్బు ఇస్తారు తినేస్తాను ఏంటి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారా ఇటువంటి పరిస్థితులు రాష్ట్రం నష్టపోయింది పోలవరం డబ్బులంతా జగన్మోహన్ రెడ్డి గారు తినేశారనేది మీ ఆరోపణ ఆరోపణ